ఆబ్రోలర్ తో కసరత్తులు చేస్తున్న ఈయన పేరు వాడపల్లి వెంకట సత్యనారాయణ. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి నివాసి. 72 ఏళ్ల వయసులో అతి సునాయాసంగా ఆబ్రోలర్ పై నిత్యం సాధన చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి ఆటలంటే సత్యనారాయణకు అమితమైన ఇష్టం. పెద్దయిన తర్వాత క్రీడలంటే మరింత ఆసక్తి పెరిగింది. కుటుంబ పోషణకు బైక్పై ఊరూరా తిరిగి గృహోపకరణాలు అమ్ముతారు. సాయంత్రమైతే ఆటల్లో లీనమైపోతారు. ఆరోగ్యం కోసం 3 దశాబ్దాల క్రితం నడకను ప్రారంభించారు. స్థానిక వ్యాయామ అధ్యాపకుడు రవీంద్రనాథ్ సత్యనారాయణ పట్టుదలను గమనించి పరుగులో మెళకువలు నేర్పాడు. రాష్ట్ర స్థాయి పరుగు పోటీల్లో పలుసార్లు పాల్గొనడంతో పాటు అండర్-50 పరుగు పోటీల్లో జాతీయ స్థాయికి సత్యనారాయణ 3 సార్లు ఎంపికయ్యారు. నాలుగేళ్ల క్రితం సత్యనారాయణకు బైక్ ప్రమాదం జరిగింది. దీంతో పరుగుకు బ్రేక్ పడింది. అయినా ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూనే ఉన్నారు. దీంతో ఆబ్రోలర్ను ఎంచుకుని ముమ్మర సాధన చేశారు. అలా 8 నిమిషాల్లో 262 సార్లు రోలింగ్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. వ్యాబ్రోలర్ అంటారు, బాడీ ఫ్రో అంటారండి. దాన్ని చేస్తుంటే కొంచెం బాడీ షేప్ వస్తుంది అన్న ఉద్దేశంతో డైలీ 10-15 అలా స్టార్టింగ్లో అలా స్టార్ట్ చేసామండి. దాన్ని ఎక్కువసార్లు చేయడం స్టార్ట్ చేశానండి. సార్ ఎక్కడ లేరండి, లేకుండా కుర్రని పెట్టి అసలు ఎన్ని వస్తాయని ట్రై చేశానండి. ట్రై చేస్తే వాళ్ళు 222 వచ్చినాయండి. అయితే అది వీడియో కరెక్ట్గా లేదు, లైటింగ్ లేదు, ఎలా చేశారంటే ఇది రికార్డ్ అవుద్ది కదా, మీరు ఎలా చేశారంటే అని సార్ అంటే మళ్ళీ 3 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసి అప్పుడు సార్ సమక్షంలో మొత్తం వీడియో గట్ట పెట్టి 262 చేశానండి. 8 నిమిషాలు 26 సెకండ్ పట్టిందండి. ఇండియాలో ఎవరు చేయలేదు, ఇది ఇండియా రికార్డ్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు దాన్ని ప్రోత్సహించి దాని ప్రొసీజర్ కూడా చాలా కష్టపడి చేసామండి. చివరికి దాంట్లో సక్సెస్ అయ్యామండి. ఆబ్రోలర్ పై త్వరలోనే ప్రపంచ రికార్డును నమోదు చేస్తానని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ రికార్డ్ వచ్చి 1 మినిట్లో 48 చేసిన రికార్డ్ ఒకటి చూసామండి వీడియో. దృష్టి పెట్టి ఈ మధ్య అది కూడా నేను 1 మినిట్లో 50 చేస్తానండి. దాన్ని లాస్ట్లో ఇంకా 2 సెకండ్స్ ఉండగా నేను వెనక జారిపోవడం జరిగింది. ఆ 2 సెకండ్స్ కూడా కవర్ చేసి ఇంకేమైనా 1-2 పెరిగితేమో మళ్ళీ ట్రై చేసి అప్పుడు ఆ వీడియోని కూడా పెడదామని చెప్పి చూస్తున్నామండి. యువకులు ఆబ్రోలర్ అంటేనే ఆమడ దూరం వెళ్తారని, అలాంటిది సత్యనారాయణ స్వయం కృషితో రికార్డు సాధించారని కోచ్ రవీంద్రనాథ్ చెప్తున్నారు. తండ్రి స్ఫూర్తితో తమ పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని సత్యనారాయణ కుమార్తె తెలిపారు. ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా గత 28 ఇయర్స్ నుంచి కూడా ఒక పూట జిమ్ కి గ్రౌండ్ కేటాయించారు. ఆ ఫలితమే ఈ రోజు విజయం అండి. దాంట్లో యాభలో చాలా కష్టమైంది. ఇవాళ మనం 20 చేస్తే 3 రోజులు మనం నవ్వలేము, మాట్లాడలేము, యాక్చువల్ గా అంత ఆడింది. దాంట్లో సత్యనారాయణ గారు ఈ స్థాయికి వెళ్ళటం మా దేవరపల్లికి మా జిమ్ కూడా చాలా గర్వకారణం అండి. ముందు ముందు సత్యనారాయణ గారు ఆయన ఏ టార్గెట్ అయితే రీచ్ అవుతాం అనుకుంటున్నారు దానికి మా జిమ్ తరఫున గానీ కోరిన సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. స్ఫూర్తి మాలనే నేను కూడా మా పిల్లలను కూడా మా దండపూడి అండి, దండపూడి నుంచి ఇక్కడికి పిల్లలను పంపించేసి ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి మా నాన్నగారి దగ్గరే ఉంటున్నాం. మేము కూడాను రన్నింగ్లో కూడాను స్టేట్లో కూడా బాగా గెలిచారండి, 2nd ప్లేస్ వచ్చింది. ఇప్పుడేమో ఏప్రిల్లో కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు తీశారు. చాలా గౌరవంగా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సత్యనారాయణ స్ఫూర్తితో చుట్టుపక్కల పిల్లలు చాలా మంది వ్యాయామంపై ఆసక్తి పెంచుకున్నారని జిమ్ లో శిక్షణ తీసుకుంటున్న పలువురు చెబుతున్నారు. 72 సంవత్సరాల వయసులో అయినా ఏ రోజు ఆయన ప్రాక్టీస్ని మానలేదండి. ఆయన వ్యాయామం విషయంలో ఉన్నటువంటి ఆసక్తి ఈ రోజు ఉన్నటువంటి యువతరం అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం అండి. అంటే ఆయన 72 సంవత్సరాలు అనేది వెటరన్ రికార్డు అనుకుంటున్నట్టున్నారు, ఓపెన్ రికార్డు, యూత్ కూడా ఎవరూ చేయలేరు. ఆ 72 వయసులో చేశాను, నేనెందుకు చేయలేదని ఒక 1 వారం రోజుల క్రితం ప్రయత్నించానండి. ఒక 20 చేశాను. 20 చేసిన తర్వాత ఈ అబ్డోమిన్ అంతా నొప్పొచ్చి 1 వారం రోజులు జిమ్కి రెస్ట్ అవ్వడం జరిగిందండి. ఒక పంచువాలిటీ, ఒక కమిట్మెంట్, ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఎలా సాధించాలన్నది, యువతరానికి ఎలా నేర్పాలన్నది సత్యనారాయణ గారిని చూసి మనం నేర్చుకోవచ్చండి. యువత తప్పనిసరిగా వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సత్యనారాయణ సూచిస్తున్నారు.